బ్రేకింగ్ న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఖరారైపోయింది. శ్రీ గణేష్ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆయన రెండవ స్థానంలో నిలిచారు. అప్పుడు సాయన్న కుమార్తె లాస్యానందిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. లాస్యానందిత యాక్సిడెంట్లో, కారు ప్రమాదంలో మృతి చెందడంతో లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనలైజ్ చేసింది శ్రీ గణేష్. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. రెండు వారాల క్రితం ఆయన కాంగ్రెస్లోకి వచ్చి చేరారు. ఇప్పుడు శ్రీ గణేష్కి అక్కడ నుంచి టికెట్ను ఇస్తున్నట్టుగా ఏఐసీసీ ఖరారు చేసింది. ఇటీవల బీజేపీ నుంచి వచ్చారు శ్రీ గణేష్. మరోసారి అద్దంకి దయాకర్కు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. అద్దంకి దయాకర్కు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు లోక్సభ స్థానం నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా అద్దంకి దయాకర్కు టికెట్ ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్సీ గా కూడా అద్దంకి దయాకర్కు అవకాశం కల్పించలేదు. కానీ అద్దంకి దయాకర్కు ఏదో ఒక పోస్ట్ ఇస్తారు, బాగా గౌరవిస్తారు అంటూ చర్చ జరుగుతుంది. అద్దంకి దయాకర్ కూడా ఎప్పటికప్పుడు పార్టీలో సర్దుకుపోతూ వస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ నుంచి అద్దంకి దయాకర్కు టికెట్ ఇస్తారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ అద్దంకిని టికెట్ ఇవ్వడం లేదు. చివరి నిమిషంలో అద్దంకిని పక్కన పెట్టింది కాంగ్రెస్. అద్దంకి ఎందుకు పక్కన పెట్టారు అనే చర్చ జరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో గద్దర్ కుమార్తె వెన్నెలకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యానందితపై వెన్నెల ఓడిపోయారు. వెన్నెల మూడో స్థానంలో నిలిచారు. శ్రీ గణేష్ రెండో స్థానంలో నిలిచారు. లాస్యానందిత కారు ప్రమాదంలో మరణించడంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. అద్దంకి దయాకర్కి సార్ అక్కడ టికెట్ ఇస్తారని చర్చ జరిగింది. కానీ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్కి కాకుండా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన శ్రీ గణేష్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, అద్దంకి దయాకర్కు టికెట్ ఇస్తారని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో శ్రీ గణేష్కు టికెట్ ఇస్తున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన శ్రీ గణేష్కి మళ్ళీ టికెట్ ఇస్తున్నారు. ఎందుకు అద్దంకి దయాకర్కు ఇలా జరుగుతుంది అనే చర్చ జరుగుతుంది. ఏమంటున్నారు దీనిపై? ఎగ్జాక్ట్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. సో శ్రీ గణేష్ సెకండ్ పొజిషన్ లో వచ్చారు అక్కడ. సో అధికార పార్టీకి మళ్ళీ అంటే అధికార పార్టీ వైపు చూసారు. కేవలం కొన్ని ఓట్ల తేడాతోటే ఓడిపోయారు ఆయన. శ్రీ గణేష్ బాగా టఫ్ ఫైట్ ఇచ్చారు బీజేపీ నుంచి. దాదాపు బీజేపీ అభ్యర్థి ఆయనే గెలుస్తారనేటువంటి ప్రచారం జరిగింది గత ఎన్నికల్లో. కానీ లాస్యానందిత గెలవడం జరిగింది. సో ఆమె చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి అధికార పార్టీలోకి జాయిన్ అయ్యారు. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన రేవంత్ రెడ్డి నివాసంలోనే పార్టీ కండువా కప్పుకున్నారు. దీపాదాస్ మనిషి సమక్షంలో ఆయనకే టికెట్ కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అద్దంకి విషయానికి వస్తే అద్దంకి తుంగతుర్తి టికెట్ ఇస్తానటువంటి ప్రచారం జరగడంతో అక్కడ మందుల సమర్పించారు. ఈయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామనుకున్నారు, ఎమ్మెల్సీ ప్రచారం జరిగినా ఎమ్మెల్సీ దక్కలేదు. తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాననేటువంటి చర్చ జరిగింది. సో వరంగల్ ఎంపీ టికెట్ కూడా కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. లేదు, ఉప ఎన్నికలు కంటోన్మెంట్ నుంచి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి అక్కడ అద్దంకి దయాకర్కి అవకాశం కల్పిస్తానంటే చర్చ జరిగింది. కానీ మరి అలాంటి నిర్ణయం జరగలేదు. శ్రీ గణేష్ రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీ గణేష్ కు టికెట్ ఇచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అద్దంకి దయాకర్కి ఎందుకు అంత ప్రయారిటీ దక్కట్లేదు సీటు విషయంలో కానీ పార్టీ పదవుల విషయంలో కానీ అటువంటి చర్చ విజయంతో కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో ఎటకేలకు ఉప ఎన్నికకు మొత్తానికి బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నిక జరిగేటువంటి బై ఎలక్షన్ లో సమరశంఖం పూరించింది కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్ గా అయితే లాస్యానందిత కుటుంబం, ఏదైతే సాయన్న కుటుంబం నుంచి మరొక అమ్మాయికి అంటే మళ్ళీ ఇంకొకరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి టికెట్ కేటాయిస్తే కేసీఆర్ గనక కాంగ్రెస్ పోటీలో ఉండదు అంటూ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. కానీ అక్కడ అభ్యర్థి ఖరారు కాకముందే, అక్కడ అభ్యర్థి ఎవరు తేలక ముందే శ్రీ గణేష్ పేరు ప్రకటన చేయడం వెనుక జరిగినటువంటి ఉన్న వ్యూహం ఏంటి అనేటువంటిది తెలియట్లేదు. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ సాయన్న కుటుంబానికే టికెట్ కేటాయిస్తే పార్టీ ఓటర్ మరి కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంటుందా, బై ఎలక్షన్ సంబంధించినటువంటిది చర్చ కూడా ఉంది. చూడాలి. మొత్తానికైతే అద్దంకి శ్రీ గణేష్ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆ టికెట్ నీకే ఇస్తామనే హామీతో ఇచ్చారా? మరి ఇప్పుడు అద్దంకి పరిస్థితి ఏంటి? అద్దంకి ఏమన్నా మాట్లాడుతున్నారా దీనిపైన? అద్దంకి సైలెంట్ గానే ఉన్నారు. శ్రీ గణేష్ కు నిజంగానే పార్టీ నుంచి హామీ లభించిన తర్వాతనే రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత, ఎందుకంటే సెకండ్ వచ్చారైనా వెళ్ళి పర్ఫామ్ చేశారు బీజేపీలోకి వెళ్ళి. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లారు, టికెట్ సంపాదించారు, అక్కడ సెకండ్ పొజిషన్ లో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఇవి రెండు కంపేర్ చేస్తే ఖచ్చితంగా శ్రీ గణేష్ గెలుస్తాడనేటువంటి ఒక అంచనాతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ హామీ ఇచ్చింది, పార్టీలో జాయిన్ చేసుకుంది. ఈ రోజు పేరు కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో
ఆ హోరాహోరి పోరులో చివరాకర్ అంటే జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తి స్థాయిలో బాగుండడంతో అక్కడ కంటోన్మెంట్ లో గెలిచారు అనేటువంటిది ఒక అంచనాకు రావడంతో ఈయన ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వెన్నెల థర్డ్ పొజిషన్ వచ్చారు, లాసన్ అయితే గెలుపొందారు, ఈయన సెకండ్ పొజిషన్ వచ్చారు. సో ఇప్పుడు బీజేపీకి అభ్యర్థి లేనటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉంది బీఆర్ఎస్. కనుక సాయన కుటుంబం కాకుండా ఇంకొకరికైనా టికెట్ కృషాంక్ కానీ ఇంకొకరికైనా తెరపైకి తీసుకుంటే, గద్దెల నగేష్ కానీ వారి పేర్లను తెరపైకి తీసుకుంటే పోటీ ఎలా ఉంటుందో అనేటువంటిది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం శ్రీ గణేష్ కంటోన్మెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు కాంగ్రెస్ నుంచి. రైట్ మధు, కాషాయాన్ని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్న శ్రీ గణేష్ కి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అధిష్టానం టికెట్నిచ్చింది. ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ పేరునే ఖరారు చేస్తూ అనౌన్స్ చేసింది. అద్దంక దయాకర్ అక్కడ నుంచి టికెట్ ఇస్తారు అని అనుకున్నారు, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అద్దంక దయాకర్ కూడా కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో అద్దంక దయాకర్ కు మరోసారి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది, శ్రీ గణేష్ని పోటీలో నిలుపుతోంది.